హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన బారా షాహిద్ దర్గా అంటే టక్కన గుర్తొచ్చేది రొట్ల పండుగ. ప్రతి సంవత్సరం పేర్ల పండుగ నాడు ఈ రొట్ల పండుగ అయితే నిర్వహిస్తారు. సో మన నెల్లూరు నుంచి, అలాగే పక్క రాష్ట్రాల నుంచే కాకుండా గల్ఫ్ దేశాల నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలామంది జనాలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఈ గ్రౌండ్ మొత్తం కూడా దర్గా అన్నమాట. ఈ దర్గా మొత్తం కూడా ఫుల్ అయిపోతారు. ప్రతి సంవత్సరం ఈ రొట్ల పండుగ అనేది నిర్వహిస్తారనమాట. సో మన నెల్లూరు అలాగే పక్క రాష్ట్రాల నుంచి వాళ్ళకైతే తెలుస్తుంది. సో కొంతమంది తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ అయితే ఈ దర్గా లోపల ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా మీకైతే చూపించాను. సో ఆల్రెడీ నేనైతే మన ఛానల్ అయితే ఒక వీడియో పెట్టాను. వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళేసి అయితే చూడండి. సో ఈ దర్గా లోపలే 12 సమాధులు అనేవి అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏదన్నా వచ్చి కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడైతే భక్తులైతే విశ్వాసం. మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గంగపట్నం విలేజ్లో ఒక భీకర యుద్ధం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 12 సమాధులు, 12 అమరవీరులు అయితే వాళ్ళ శరీరాలతో ఇక్కడికైతే గుర్రాలు అయితే తీసుకొచ్చాయి. అప్పటి నుంచి ఆ సమాధుల్ని ఇక్కడే అయితే స్థాపించడం అయితే జరిగిందనమాట. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క సంవత్సరం ఏంటంటే ఇక్కడ పేర్ల పండుగ చాలా అద్భుతంగా అయితే నిర్వహిస్తారు. ఇక్కడ అనేక వినోద ప్రదర్శనలు కూడా జరుగుతూ ఉంటాయి. పిల్లలు ఆడుకునేటటువంటి యాక్టివిటీస్ కానీ, అలాగే ఇక్కడ చాలా పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మల షాపులు కానీ ఈ దర్గా మొత్తం అయితే నిండిపోతుందన్నమాట. సో ఇది వచ్చేసి మన ప్రభుత్వ ఆధీనంలో అయితే జరుగుతుంది. పోలీస్ సెక్యూరిటీ కూడా బందోబస్తు అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో చూడండి, ప్రతి ఏటా డిఫరెంట్గా అయితే పిల్లలు అయితే ఆడుకునేటువంటి అది మనకి ముందుకైతే తీసుకొని వస్తూ ఉన్నారు. నీ ఫోన్లో తీసి చూడ ఒకసారి. మెయిన్ తిరగట్లేదు. Thank you.
సో ఫ్రెండ్స్, ఇక్కడ అనేక మంది భక్తులైతే కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చెరువు స్వర్ణాల చెరువుగా పిలువబడుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ కోరికలైతే కోరుకొని వచ్చే సంవత్సరం తమ కోరికలైతే నెరవేరితే ఆ కోరిక తగ్గట్టు అలాంటి రొట్టె అయితే మేము ఇక్కడ వదులుతాము అనేసి అయితే ప్రార్థించి, దేవుని ప్రార్థించి అయితే వెళ్తారనమాట. సో ఆ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి అదే రొట్టెనైతే వేరే వాళ్ళకైతే ఇస్తారు. సో తద్వారా రొట్టెల మార్పిడి అనేది ఇక్కడైతే జరుగుతుందన్నమాట. సో అలాగే ఇక్కడైతే బోట్ షికార్ అనేది లోపలైతే ఉంటుంది, అలాగే స్విమ్మింగ్ పూల్ అలాంటివి అయితే ఉంటాయన్నమాట. సో బోట్ షికార్కి అయితే 1 మెంబర్కి అయితే 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే మనకి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు, ఎందుకంటే ప్రమాదవశాత్తు ఎవరైనా ఈ నీళ్లు కొంచెం ముందుకెళ్ళేసి కానీ మునిగారంటే వాళ్ళని సేవ్ చేసేదానికైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. సో ఫైనల్గా అయితే ఇక్కడ లోపలైతే జెయింట్ వీల్ కానీ అలాగే పిల్లలు ఆడుకునేటటువంటి బొమ్మలు కానీ చాలా అయితే ఉంటాయి. మనం ఎంత డబ్బులు తీసుకెళ్ళినా ఇక్కడ సరిపోదు కానీ డబ్బులే అయిపోతుంటాయి. మనం ఇక్కడ ఎంతసేపు అయినా ఉండొచ్చు. సో దూర ప్రాంతాల నుంచి అయితే వచ్చిన వాళ్ళైతే ఇక్కడే నిద్ర చేసి వెళ్తారము. ఇక గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళైతే ప్రత్యేకంగా అయితే సౌకర్యం అయితే ఉంటుంది ఇక్కడ. సో ఈ రొట్టెల పండుగ వారం నుంచి 10 రోజుల వరకు అయితే నిర్వహిస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఇంత జనం అయితే వస్తున్నారనమాట. అసలు ఇదంతా కూడా మనకి దారుగా బయట సైడ్ అనమాట. సో ఈ వే అంతా కూడా మొత్తం క్రౌడ్ అయితే నిండిపోతుంది. అసలు ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్గా ఉంటుంది అనమాట. ఎటు అయితే బండ్లు అయితే ఫాలో చేయనీరు.